మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే గదా. నిర్గమాఖాండము 19వ అధ్యాయము 6వ వచనము. మన పరలోకపు తండ్రి మనలను పాపులుగా చూడలేరు. మనం ఒకవేళ పాపం చేస్తే ఒక న్యాయాధిపతిగా ఆయన మనకు న్యాయం తీర్చి శిక్ష విధించాలి, కానీ ఆయనకి ఇష్టం లేదు. కనుకనే ఆయన అంటారు, నాకు లోబడండి అని. అప్పుడు మీరు నాకు సమస్త జనముల కంటే కూడా ఎక్కువగా ప్రత్యేకమైన జనమై ఉంటారు అని. అంటే ఈయన మనలను ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థమవుతుంది కదా. ఆయన మనలను ఎంతగా ప్రేమించారంటే మన కొరకు తన ఒక్కడే కుమారుడైన యేసు ప్రభువు త్యాగం చేశారు. కనుక మనము ఆయనకు లోబడి ఉందాము. ప్రార్థన. ప్రభువా, మీ ఆజ్ఞలకు విధులకు లోబడి జీవించే హృదయము మాకు అనుగ్రహించండి. లోబడడం అనేది శిక్షకు భయపడి కాదుగాని మిమ్ములను ప్రేమించి లోబడడానికి నేర్పించండి. ఆమేన్.